वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। समग्र महाभारत कथाकथनంలో పిల్లల కోసం మహాభారతం అన్నటువంటి శీర్షిక మనం ఇదివరకే 34 కథలు చెప్పుకున్నాం, ఆదిపర్వంలోని కథలు. ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి కథ 35వ కథ అన్నమాట. ద్రోణాచార్యుడు శిష్యులకు విద్యాభ్యాసం చేయడం అన్నటువంటి కథ ఈరోజు కథ. భీష్మాచార్యుడు ఏం చెప్పాడు, క్రిందటి కథలో ఏం చెప్పాడంటే, అయినా ద్రోణాచార్య, ఈ పిల్లలంతా నీ పిల్లలుగా భావించి వీళ్ళందరినీ నీవు నిష్ణాతులను చెయ్యి ధనుర్వేదంలో అని చెప్పేసి వాళ్ళందరినీ పాండవ కౌరవులందరినీ ద్రోణాచార్యునికి అప్పగిస్తాడనమాట. అప్పగించిన తర్వాత ద్రోణాచార్యుడు వాళ్ళందరినీ తీసుకెళ్తాడు, తీసుకెళ్ళి విద్యాభ్యాసం నేర్పడం ప్రారంభిస్తాడనమాట. ప్రారంభిస్తే ఆయన ఏం చేస్తాడంటే, ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఒకరోజు శిష్యులందరినీ దగ్గరికి పిలుస్తాడనమాట. శిష్యులందరినీ దగ్గరికి పిలిచి ఆయన ఏం చెప్తా అంటే, నాకు కోరిక ఉంది, మీ విద్యాభ్యాసం అయిన తర్వాత మీరు నా కోరికను తీరుస్తారా అని అడుగుతాడనమాట. ఎవరు తీరుస్తారు మీరు నా కోరికను అనేసి. మరి కౌరవ పాండవులంతా ఊరికే ఉండిపోతారనమాట, ఎవరు మాట్లాడరనమాట. ఎవరి కోరిక ఏమిటో, ఎందుకంటే గురుదర్శన కొంతమంది గురువులు చాలా కష్టమైనటువంటి దర్శనలు అడుగుతుంటారనమాట. ఇది ఏం దర్శనం ఇవ్వాలనో తెలియదు అతనికి. మా మహాభారతంలో ముందు ముందు కథల్లో కొన్ని కథల్లో మనం చదువుకుంటాం అనమాట, కొంతమంది చాలా కష్టమైనటువంటి గురుదర్శనం అడుగుతుంటారనమాట. అలాంటి సందర్భంలో తీర్చడం చాలా కష్టము. అందువల్ల వీళ్ళందరూ ఒక్కొక్కరు అలా అలా చూసుకుంటూ మిన్నకుండిపోతారనమాట. అప్పుడు అర్జునుడు మాత్రం ముందుకు వచ్చి, గురువు గారు నేను సాధిస్తాను, మీరేం కోరుతారో ఆ కోరిక నేను తీరుస్తాను గురువు గారు అని చెప్పేసి ఇతను చెప్తారనమాట. మరి ద్రోణాచార్యుడు చాలా సంతోషమైపోతుంది, ఆహా ఎంత మంచి శిష్యుడు దొరికాడు నాకు అని చెప్పేసి ద్రోణుని దగ్గరికి తీసుకునేసి అతను నక్కులు కౌగిలించుకునేసి అతన్ని చాలా సంతోషంగా అతని దగ్గరికి తీసుకుంటాడనమాట. తీసుకున్న తర్వాత మరి అందరికీ విద్యాభ్యాసం నేర్పిస్తుంటాడు. గదా యుద్ధం చేయడం కానీ, ఈటతో యుద్ధం చేయడం కానీ, బల్లెంతో యుద్ధం చేయడం కానీ, కత్తితో యుద్ధం చేయడము, తోమరంతో యుద్ధం చేయడము, శక్తితో యుద్ధం చేయడం, ఇలా అన్ని ఆయుధాలతోనూ ఎలా ఎలా యుద్ధం చేయాలి, తర్వాత రథం మీద కూర్చొని యుద్ధం చేయడము, గుర్రం మీద కూర్చొని యుద్ధం చేయడము, ఏనుగు మీద కూర్చొని యుద్ధం చేయడము, తర్వాత నేలపై నిలుచుకొని ఎలా యుద్ధం చేయాలి, ద్వంద్వ యుద్ధం ఎలా చేయాలి, సంకుల యుద్ధం ఎలా చేయాలి, ఇలాంటివన్నీ నేర్పిస్తుంటారనమాట. ద్వంద్వ యుద్ధము సంకుల యుద్ధం చిన్న భేదం ఉందనమాట. ద్వంద్వ యుద్ధం అంటే ఒకరొకరు ముఖాముఖి పోరాడుకునేదనమాట. సంకుల యుద్ధం అంటే ఒక వీరుడు ఉంటాడు, ఎంతో మంది వీరులు అతన్ని చుట్టుముడతారనమాట. అలాంటప్పుడు అందరినీ ఎలాగా జయించడం అన్నది సంకుల యుద్ధం అనమాట. గదా యుద్ధం, సంకుల యుద్ధం, ఇలా ద్వంద్వ యుద్ధం, సంకుల యుద్ధం, ఇలాంటివన్నీ పిల్లలకంతా అతను నేర్పిస్తుంటాడనమాట. నేర్పించేటప్పుడు అతను ఏం చేస్తా అంటే, ద్రోణాచార్యునికి ఒక కొడుకు ఉన్నాడని మనం చెప్పుకున్నాం కదా ముందు కథలో, అశ్వత్థామ. అశ్వత్థామకు కాస్త ఎక్కువ నేర్పించాలి అనే ఉద్దేశంతో ఆయన ఏం చేసేటంటే, శిష్యులందరికీ ఆదేశించేటోడు అనమాట. ఉదయాన్నే మీరందరూ వెళ్ళేసి ఆ నదిలో నీళ్లు నింపుకొని రావాలి, నీళ్ళు నింపుకొచ్చి ఎక్కువ నీళ్లు ఎవరు నింపుతారో వాళ్ళు గొప్ప అనేవాడు అనమాట. అందరికీ ఏం చేసేవాడు, చిన్న చిన్న కమండలాలు ఇచ్చేవాడు అనమాట. కమండలంతో ఎన్నిసార్లు వెళ్ళాలి, కమండలంతో తీసుకెళ్ళాలి, అడిగి వెళ్ళాలి, కమండలంతో నీళ్ళు తీసుకోవాలి, ఇక్కడ రావాలి, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి అనమాట. అలా చేయడం చాలా కష్టం. అప్పుడు అశ్వత్థామకు ఏం చేసేవాడు, అతను అశ్వత్థామకు ఒక కుండ ఇచ్చేటటువంటి అనమాట. కుండ ఇచ్చేసి అశ్వత్థామ త్వరగా నింపేసేవాడు అనమాట. అప్పుడు అశ్వత్థామకు సమయం కలిసి వచ్చేది. ఆ కొంచెం సమయంలో ఏదో కొత్త శస్త్ర విద్యా ప్రయోగం ఏదో ఒకటి నేర్పించేటటువంటి అనమాట. అర్జునుడు ఇది గమనించాడనమాట, ఆహా ఇలా జరుగుతుంది కదా అని చెప్పేసి ఈయన ఏం చేసేవాడంటే, అర్జునుడు వరుణాస్త్రంతో తనకి ఇచ్చినటువంటి కమండలాన్ని నింపుకొనేసేసి అశ్వత్థామ వచ్చినంత వేగంగా తను వచ్చేసేసి తను కూడా అంత అంత నీళ్లను నింపేసేసి అశ్వత్థామతో సమానంగా కూర్చునేటువంటి వాడు అనమాట. అది ద్రోణాచార్యుడు గమనించాడు, ఆహా ఎంత విద్య అంటే ఇతనికి ఎంత ఆసక్తి ఉంది, ధనుర్వేద విద్య అంటే ఆసక్తి ఉంది అని చెప్పేసి అతన్ని ఏం చేస్తా అంటే, అశ్వత్థామకు ఎలా నేర్పుతున్నాడో ఇతను కూడా అలాగే నేర్పడం ప్రారంభం చేస్తాడనమాట. మిగిలిన శిష్యులంతా కాస్త వెనుకబడిపోతుంటారు, వీళ్ళిద్దరూ కాస్త ఎక్కువలో ఉంటారనమాట. ఇలా జరుగుతుంటుంది అనమాట కొన్నాళ్ళు.
జరుగుతుంటే, ఎందుకంటే గురువు తన శిష్యులకు పాఠం చెప్పేదానికి ముందు గురువు కోసం శిష్యుడు ఎలాగైతే మంచి గురువు కావాలి అని గురువును ఎదుర్కొంటూ పోతాడో, గురువు కూడా మంచి శిష్యుడు కావాలని ఎదుర్కొని పోతుంటాడు అనమాట. ఇద్దరికి పరస్పర ఆసక్తి ఉంటుందన్నమాట. మంచి గురువు అన్నటువంటి వాడు తనతో సమానమైనటువంటి ఒక శిష్యుడిని తయారు చేస్తే తన పేరు కూడా మిగులుతుంది కదా. అందువల్ల అలాంటి శిష్యుని కోసం అతను కూడా వెతుకుతుంటాడు అనమాట. ద్రోణాచార్యుడు అలాంటి గుణాలు సుగుణాలన్నింటినీ అర్జునుల్లో చూస్తుంటాడు అనమాట. అందువల్ల ఆయన ఏం చేస్తాంటే ఇంకా కొన్ని పరీక్షలు పెట్టాలనుకుంటాడు అనమాట వీళ్ళందరి హీరో. ఒకరోజు ఏం చేస్తాంటే ద్రోణాచార్యుడు పంటవాడిని పిలిచి చెప్తాడు అనమాట, అర్జునుడికి ఏ సందర్భంలోనూ చీకటిలో అన్నం పెట్టద్దు. చీకటిలో ఎందుకు పెట్టద్దు? చీకట్లో పెట్టాడు అనుకో, చీకట్లో అన్నం తిన్నాడు అనుకో, చీకట్లో అన్నం తింటే ఏమైపోతుంది? అన్నం తినేటప్పుడు మనం అభ్యాసం మీద దీపం లేకపోయినప్పటికీ కూడాను చెయ్యి అలాగే వెళ్ళిపోతుంటుంది, నోట్లోకి వెళ్ళిపోతుంటుంది. చేతికి నోరుని చూడాలన్నటువంటి సంకల్పం ఉండదు అనమాట. తట్టలో అన్నం ఉంటుంది, అన్నమో ఏదో పదార్థం ఉంటుంది, ఆ పదార్థం అలా తీసుకుంటామో అలా తినేస్తుంటాము అనమాట. చీకటి ఉన్నప్పటికీ కూడా వెలుతురు ఉన్నప్పటికీ కూడాను సమానంగా భోజనం చేస్తుంటాం అనమాట. అది చూశాడంటే అర్జునుడు ఏం చేయవచ్చు? అర్జునుడు చీకట్లో కూడాను సాధన వల్ల బాణాలు వేసేటువంటివి అభ్యాసం చేసేటువంటి అవకాశం ఉందో ఏమో అనే ఉద్దేశంతో వంటవాడికి అలా చెప్తాడు అనమాట. చీకట్లో అతనికి అన్నం పెట్టద్దు అని చెప్తాడు అనమాట. సరే అంటాడు వంటవాడు, అలాగే చేస్తుంటాడు. రోజు దీపం ఉన్నప్పుడే అతనికి అన్నం పెట్టేటువంటి వాడు. ఒకరోజు ఏమైపోతుందంటే గాలి ఎక్కువ వచ్చి దీపం ఇంత ఆరిపోతుంది అనమాట. ఎప్పుడైతే దీపం ఆరిపోతుందో అప్పుడు అర్జునుడు అలాగే తింటుంటాడు. తినేటువంటి అన్నము ఎలాంటి ఇబ్బంది లేకోకుండా అలా తినేస్తాడు అనమాట. అప్పుడు అర్జునుడికి ఒక ఆలోచన వస్తుంది అనమాట, అరే నేను చీకట్లో కూడాను భోజనం చేయగలుగుతున్నానంటే చీకట్లో కూడా ధనుర్వే విద్య నేను అభ్యసించవచ్చు కదా, నేను తప్పేముంది ఇందులో, అలా తినేస్తున్నా నేను. అలాగే చీకట్టు కూడా బాణాలను అభ్యాసం వల్ల మనం నేర్చుకోవచ్చునో ఏమో అన్నటువంటి స్ఫురణ అర్జునుడికి కలుగుతుంది అనమాట. కలగంగానే ఆయన ఏం చేస్తా అంటే సరే చూద్దాం అనుకుంటాడు. చూద్దాం అనుకునేసే ఆ రోజు నుంచి రాత్రి వేళ అతను బాణాలు వేయడం మొదలు పెడతాడు అనమాట. అభ్యాసం అంతే కదా, మరి పొద్దున ఎలా వేశాడో విల్లుని ఇలా తీసుకోవడము, బాణం ఇలా తీసుకోవడము, సంధించడము, అలా వేయడం అనమాట. శబ్దాన్ని బట్టి గురి పెట్టి లాఘవంగా బాణాన్ని వదలడం అనమాట. ఇది మొదలు పెడతాడు అనమాట. రాత్రి వేళ అర్జునుని యొక్క అల్లె తాడు శబ్దము ద్రోణాచార్యునికి వినిపిస్తుంది. అతను లేచి వచ్చి చూస్తే అర్జునుడు బాణ ధనుర్విద్యలో అతను అప్పుడు కూడా అభ్యాసం చేస్తుంటాడు అనమాట. మిగిలిన శిష్యులు అంతా పడుకొని ఉంటాడు అనమాట. పడుకొని ఉన్నప్పుడు ఇతను మాత్రము అభ్యాసం చేస్తుంటాడు. ద్రోణాచార్యుని చాలా సంతోషం అయిపోతుంది. ఆహా, ఎంత గొప్ప శిష్యుడు నాకు దొరికాడు అనుకుని దగ్గరికి వచ్చి, అర్జున నీ అంతటి పరాక్రమవంతుణ్ణి, నీకంటే పరాక్రమవంతుడు ఇంకొకటి లేకుండా నేను చేస్తాను. నేను నాకు నువ్వు చాలా నచ్చావు, నువ్వు నాకు చాలా ప్రియమైన శిష్యుడిగా ఉన్నావు నువ్వు అంటాడు అనమాట. అర్జునుడు కూడాను చాలా సంతోషపడిపోతాడు. అర్జునుడు గురువు అదే విధంగా శుశ్రూష కూడా చేస్తుంటాడు అనమాట. ఏ మాత్రము తీసిపోదు అనమాట. ప్రతి విషయంలో గురువు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తుంటాడు అనమాట. గురువు ఏం చెప్తాడో అది చేసేయడం అనమాట. గురువు యొక్క శుశ్రూష అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. గురు శుశ్రూష చాలా ముఖ్యము. తర్వాత గురువు యొక్క మనస్సును దోచుకోవడం అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఈ రెండు అర్జునుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి అనమాట ఎప్పుడును. అలా చేసేదాని నుంచి ఆయన ఏం చేస్తా అంటే ఆ విలు విద్యలంతా ద్రోణాచార్యుని నేర్పించేటువంటి విద్యలను నేను ఎంతో నిగ్రహంగా సమయస్ఫూర్తిగా నేర్చుకుంటూ ఉంటాను అనమాట. ఇలా కాలం జరిగిపోతూ ఉంటుంది. మరి శిష్యులందరికీ విద్య నేర్చుకుని నేర్పిస్తారు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు చెప్పడమేమో అందరికీ సాధారణంగానే చెప్తుంటాడు అనమాట, అందరికీ ఒకే విధంగానే చెప్తుంటాడు. అయితే గ్రహించడంలో కొంతమంది ఎక్కువగా గ్రహిస్తుంటారు అనమాట. అర్జునుడు గ్రహించడంలో ఎక్కువ గ్రహిస్తుంటాడు, తర్వాత అభ్యాసం ఎక్కువ చేస్తుంటాడు. దానివల్ల అభ్యాసంలో ఎక్కువ చేసేదాని నుంచి అతను మిగిలిన శిష్యుల కన్నా మేటిగా నిలుస్తాడు అనమాట. అతను మేటిగా నిలిచి అలాగే అతను మిగిలిన వాళ్ళందరికీ అందరికన్నా కూడాను అతను ఎక్కువ విద్యాభ్యాసం చేయగలడము అతను సాధించగలుగుతాడు అనమాట. ఇలా జరిగిపోతూ ఉంటుంది. ఇలా జరిగిపోతుంటే ద్రోణాచార్యుడు ఏం చేస్తాడంటే చూద్దాము, ఇంకా ఒక పరీక్ష పెడదాం అనుకుంటాడు అనమాట. పరీక్ష పెడదాం అనుకుంటాడు. వారి విద్యాభ్యాసం అంతా పూర్తి అయిపోయి వచ్చింటుంది. ద్రోణాచార్యుడు నేర్పించగలిగిందంతా నేర్పించింటాడు. సరే ఈ రోజు చూద్దాం వీళ్ళు ఎలా ప్రయోగిస్తారు, ధనుర్విద్య అభ్యాస ఆసక్తి ఎంత ఉంది, తర్వాత ప్రయోగ కుశలత ఎంత ఉంది అని వాళ్ళనందరినీ ఒకసారిగా చూడాలని అనిపిస్తుంది అనమాట వీళ్ళకి.
అనిపించి ఏం చేస్తా అంటే, ఒకరోజు ఒక గద్దని తీసుకొని వచ్చి, అంటే బొమ్మ గద్దని తీసుకొని వచ్చి ఒక చెట్టు మీద పెడతాడు అనమాట. చెట్టు మీద పెట్టి అందరినీ పిలుస్తాడు అనమాట, శిష్యులందరినీ పిలుస్తాడు. శిష్యులందరినీ పిలిచి అక్కడ గద్ద పెట్టాను నేను, మీరు మీ ధనుసును తీసుకునేసి బాణం ఎక్కు పెట్టి ఉండాలి, నేను ఎప్పుడు చెప్తే అప్పుడు మీరు బాణం వేయాలి, ఆ గద్ద యొక్క తల తెగి కింద పడిపోవాలి అంటాడు అనమాట. అలాగే గురువు గారు అంటారు అందరూ. మరి అందరినీ మొదట ధర్మరాజుని పిలుస్తాడు, యుధిష్ఠిరా ఇట్లా ఇట్లా అంటాడు అనమాట. యుధిష్ఠిరా దగ్గరికి వస్తాడు, నాయన గద్దను చూస్తున్నావా, గురి పెట్టి ఫస్ట్ అంటాడు అనమాట. అర్జునుడు విల్లు తీసుకుంటాడు, బాణం ఎక్కువ పెడతాడు, మరి సంధించడానికి రెడీ, తను స్ఫూర్తిగా సిద్ధంగా ఉంటాడు అనమాట. ఆ సమయంలో ద్రోణాచార్యుడు అడుగుతాడు అనమాట, ధర్మరాజా పక్షిని చూస్తున్నావా, చూస్తున్నా గురువు గారు, నన్ను చూస్తున్నావా, మీరు ఇక్కడ ఉన్నారు కదండి, నేను చూస్తున్నాను అంటాడు అనమాట. మిగిలిన శిష్యులు చూస్తున్నావా, అందరూ కనిపిస్తున్నారండి, చెట్టు చూస్తున్నావా, ఆ చెట్టు కూడా కనిపిస్తుందండి అంటాడు. చే పక్కకు అంటాడు అనమాట. ధర్మరాజుకి అర్థం కాదనమాట, బయటకు వచ్చేస్తాడు అనమాట. దుర్యోధను పిలుస్తాడు, దుర్యోధనుడు అలాగే, చెట్టును చూస్తున్నావా, ఆ చూస్తున్నా గురువు గారు, నన్ను చూస్తున్నావా, చూస్తున్నాను గురువు గారు, అందరూ చూస్తుంటారు అనమాట. మిగిలిన శిష్యులందరినీ ఒక్కొక్కరిని పిలుస్తుంటే అందరూ కూడా అలాగే ఉత్తరం చెప్తుంటారు అనమాట. అందరినీ చీచి అని బయటకు పంపిస్తాడు అనమాట. చివరిలో అర్జునుడు పిలుస్తాడు, నువ్వు రా ఇక్కడ అంటాడు. అర్జునుడు వస్తాడు అనమాట, మనం విల్లు ఎక్కు పెట్టి ఉంటాడు అనమాట. అర్జునుడు గోళాకారంలో దాని చుట్టూ తీసుకుంటాడు, ధనుసుని తీసుకుంటాడు, అవలీలగా ఎక్కు పెడతాడు. ఎక్కు పెట్టాను గురువు గారు, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు బాణం వదులుతాను అంటాడు అనమాట. చెట్టును చూస్తున్నావా అంటాడు, లేదు గురువు గారు నాకు కనపడడం లేదు అంటాడు అనమాట. నన్ను చూస్తున్నావా, మిమ్మల్ని ఎలా చూస్తానండి, మిమ్మల్ని చూడ నేను గద్దను మాత్రం చూస్తున్నాను అంటాడు. గద్దను చూస్తున్నావా, అయితే గద్ద ఎలా ఉందో చెప్పు అంటాడు అనమాట. గద్ద ఎలా ఉంది అంటే ఇప్పుడు గద్దను కూడా చూడడం లేదు అంటాడు. మరి ఏం చూస్తున్నావు అంటాడు అనమాట, గద్ద యొక్క మెడ మాత్రం చూస్తున్నాను అంటాడు అనమాట. శభాష్ అంటాడు అనమాట ద్రోణాచార్యుడు, శభాష్ అని చెప్పేసి బాణం సంధించి ఉంటాడు అనమాట. ఒక్కసారిగా బాణం సంధిస్తాడు, ఒక్క వేటులో గద్ద యొక్క తల తెగి కింద పడిపోతుంది అనమాట. అప్పుడు ద్రోణాచార్యుడు చెప్తాడు అనమాట, మరి ఏదైనా ఒక పని చేయాలంటే ఏకాగ్రత ఉండాలన్నమాట, ఏకాగ్రత ఉండాలి, మన నిబ్బరం ఉండాలి, అలాగే చూసిన దాన్ని ఆ వస్తువునే చూడాలన్నమాట, తదేకంగా అదే వస్తువు మీదనే దృష్టి ఉండాలి, అంతేగాని ఏదేదో అన్ని వస్తువులు చూస్తుంటే గురి సాధ్యం కాదని చెప్తాడనమాట. సాధ్యం కాదని చెప్పేసి అర్జునుడు నక్కులు తీసుకునేసి కౌగిలించుకుంటాడనమాట. కౌగిలించుకునేసి అతనికి ఇంకా విద్యలన్నీ నేర్పిస్తుంటాడనమాట. అలా నేర్పిస్తుంటాడు, అలా జరిగిపోతుంటుంది అనమాట. జరిగిన తర్వాత కొన్నాళ్ళు జరిగిపోతుంది. అలాగే జరిగిన తర్వాత ఒకరోజు ద్రోణాచార్యుడు ఏం చేస్తా అంటే, ద్రోణాచార్యుడు శిష్యులందరినీ తీసుకునేసి ఒక నదికి వెళ్ళి స్నానం చేస్తుంటాడు. స్నానం చేస్తుంటే ఒక బలమైనటువంటి ఒక మొసలి అక్కడికి వచ్చి ద్రోణాచార్యుని యొక్క కాలు గట్టిగా పట్టుకుంటుంది అనమాట. ద్రోణాచార్యుడికి స్వయం శక్తితో దాన్ని విడిపించుకునేటువంటి శక్తి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అనమాట. అయినప్పటికీ కూడా ఆయన శిష్యులను పరీక్ష చేద్దాం అనుకుంటాడు అనమాట. ఆ కష్ట సమయంలో కూడాను మరి ముసలి ఎప్పుడైనా అతను లాక్కొని వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోయి తిరేయచ్చు అనమాట. అయినప్పటికీ కూడా అనుగ్రహం ఉండాలన్నమాట. అనుగ్రహంతో ఆయన ఏం చేస్తా అంటే, శిష్యులందరినీ పిలిచి, నేను ముసలి చేతిలో చిక్కున్నాను, రక్షించండి రక్షించండి అని గట్టిగా అరుస్తాడు అనమాట. బాగా కౌరవులు పాండవులు అంతా ఏం చేయాలో తెలియదు అనమాట. కొంతమంది పరిగెత్తారనమాట, ఇంటికి వెళ్తారనమాట, ఏదో తీసుకొచ్చడానికి, ఏదో కత్తి ఏమో తీసుకోవడానికి పరిగెత్తారనమాట. అందరూ కొంతమంది అలాగే చూసుకుంటుంటారు, ఏం చేయాలో తెలియదు, ఎవరికి ఏం చేయాలో తెలియదు అనమాట. మరి అర్జునుడు సమయస్ఫూర్తి ఏం చేస్తా అంటే, 5 బాణాలు భయంకరమైనటువంటి బాణాలను సంధించి ఆ ముసలి యొక్క తలను కత్తిరించి పారేస్తాడనమాట. కత్తిరించి ద్రోణాచార్యుని రక్షిస్తాడు. ద్రోణాచార్యుని చాలా సంతోషమైపోతుంది. వచ్చి అతన్ని కౌగిలించుకునేసి, నాయనా నీకు నేను బ్రహ్మశిరోనామకాస్త్రం అన్నటువంటి అస్త్రాన్ని నేను నీకు ఇస్తున్నాను, మిగిలిన వారు ఎవరికి ఈ అస్త్రం ఇవ్వడం లేదు, నీకు ఒక్కడికే ఈ అస్త్రం ఇస్తున్నాను తీసుకో అని చెప్పేసి బ్రహ్మశిరోనామకాస్త్రం అన్నటువంటి అస్త్రాన్ని ఇస్తాడు అనమాట. ఇచ్చి చెప్తాడు అనమాట, ఈ అస్త్రము అల్ప శక్తుల మీద, అల్పశక్తి ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రయోగించద్దు ఎప్పుడు కూడాను, సాధారణ జనుల మీద ఎప్పుడు ప్రయోగించద్దు, నీతో సమానమైనటువంటి శక్తివంతుడు అలాంటి వాడెవడైనా, నీ శత్రువు ఎవడైనా నిన్ను బాధించే సమయంలో అతన్ని చంపాలనుకున్నప్పుడు మాత్రమే దీన్ని ప్రయోగించి, అంతేగాని సాధారణమైన అల్పుల జనుల మీద నీవి ఇట్లాంటి అస్త్రాలు ప్రయోగించకూడదు నాయన, దీన్ని ధారణ చేయడం కూడా చాలా కష్టము, ఎంతో ఇంద్రియ నిగ్రహము సంయమనం ఉన్నటువంటి వాళ్ళే దీన్ని ధారణ చేయగలుగుతారు, నీవు ధారణ చేసి సమయస్ఫూర్తి ధారణాస్ఫూర్తి నీకు ఉంది కాబట్టి నీకు ఇది ఇస్తున్నాను తీసుకోనాయన అని చెప్పేసి బ్రహ్మశిరోనామకాస్త్రం ఇచ్చేసి, అప్పుడు అర్జునుడితో చెప్తాడంట, నీతో సమానమైనటువంటి యోధుడు నా శిష్యుల్లో ఎవరూ లేరని ఘంటాపథంగా చెబుతున్నాను అని ద్రోణాచార్యుడు చెప్తాడనమాట. అర్జునుడికి చాలా సంతోషమైపోతుంది. ఈ కథ
కథ ఇంతటితో ముగిద్దాం అనమాట. ఈ కథలో తెలుసుకోవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఏమిటంటే ఇక్కడ గురువు శిష్యుని కోసం ఎలా తాపత్రయపడతాడు, శిష్యుడు గురువు కోసం ఎలా తాపత్రయపడతాడు అన్నటువంటి విషయము ఈ కథలో మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట. గురువు అన్నటువంటి వాడు ఎంతో మంది శిష్యులకు విద్యాభ్యాసం చేస్తుంటాడు, అయినప్పటికీ కూడా ఏ ఒక్క శిష్యుడు మాత్రమే ఆ గురువు యొక్క పేరు నిలబెట్టగలుగుతాడు అనమాట. మరి ఉచేలుడు, కృష్ణుడు వాళ్ళిద్దరికీ గురువు సుధాముడు, మరి ఆయనకు సుధాముడు ఎంతో మంది శిష్యులకు అతను విద్యాభ్యాసం చేసింటాడు, అయినప్పటికీ కూడాను ఒక శ్రీకృష్ణుడు మాత్రమే అతని కీర్తి ప్రతిష్టలను నిలపగలిగాడు అనమాట. ఇప్పుడు కూడా శ్రీకృష్ణుని గురువు ఎవరు అని అడుగుతామే కానీ ఇంకెవరో గురువు ఎవరు సుధాముడు అంటే అదన లేకపోతే అతను ఎవరో మీనింగ్ లెస్ పర్సన్ అనమాట, అతను అలా ఉంటాడు అనమాట. అలాగే ద్రోణాచార్యునికి శిష్యుడు ఎవరు అంటే అర్జునుడు. అర్జునుడు వల్ల ద్రోణాచార్యుని కీర్తి ఇనుమడింపబడింది అనమాట. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, రామకృష్ణ పరమహంస వివేకానందుడు దొరికినందువల్ల రామకృష్ణ పరమహంస పేరు. రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను తన యొక్క ఏదో తన పేరు బయటికి రావాలి, ప్రచారం కావాలి అని ఎప్పుడు బయటకు వచ్చినటువంటి వాడు కాదు అతను. మరి అతని శిష్యుడు వివేకానందుడు వల్ల అతను ఎవరి శిష్యుడు అంటే రామకృష్ణ పరమహంస శిష్యుడు అన్నట్టుగా ఆ శిష్యుడు దొరకడం కూడాను చాలా గొప్పగా ఉన్నటువంటి సమయానుకూలత సందర్భం ఉంటుంది అనమాట. అలాగే చాలా మంది చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం అనమాట. రమణ మహర్షి ఉన్నాడు, రమణ మహర్షిని గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరనమాట. ముందు అతను బతికినాక చాలా కాలము అతని గురించి ఎవరికీ తెలియదంట. మరి కావ్యకంఠ గణపతి అన్నటువంటి వ్యక్తి అతని శిష్యుడయ్యి అతని గురించి ప్రచారం చేసినప్పుడు అసలు రమణ మహర్షి ఎవరో అతని గొప్పతనము వ్యక్తిత్వం అంతా బయటపడింది అనమాట. ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ప్రచారం కోసం ఎప్పుడు ముందుకు రారనమాట, కానీ వాళ్ళు అలాగే ఉండిపోతారనమాట. వాళ్ళ ఆత్మజ్ఞానంలో వాళ్ళు నిబద్ధులై ఉండిపోతారు. అలాంటప్పుడు ఎవరో శిష్యుల వల్ల వారి యొక్క పేరు కూడా ఇనుమడింపబడుతుంది అనమాట. ఇక్కడ ద్రోణాచార్యుని కూడాను తన శిష్యుడైన అర్జునుని వల్ల అతని కీర్తి కూడా నింగికెగిరింది అనమాట. కాబట్టి అలాంటి శిష్యుని కోసము కూడా వాళ్ళు చూస్తుంటారు. అలాంటి శిష్యుడు దొరకడం చాలా కష్టం. దొరికినప్పుడు అలాంటి వాళ్లకు వాళ్ళు తమ మనసులో ఉన్నటువంటి వ్యక్తిత్వం గురించి, అభిప్రాయాల గురించి, తమ యొక్క గొప్ప తమ తాము నేర్చుకున్నటువంటి విద్యలన్నీ వాళ్ళకి నేర్పించేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి అనమాట. అలాగే ఇలా అర్జునుడిని గురించి అతను వెతకడం కూడా మనకు కనిపిస్తుంది అనమాట ఇందులో. తర్వాత రెండవ ఏం కనిపిస్తుంది అంటే ఇందులో ఒక విద్య నేర్చుకోవాలంటే కేవలం బలం శక్తి చాలదు అనమాట. ఎంతో ఇంద్రియ నిగ్రహం, సమయస్ఫూర్తి, తర్వాత ఏకాగ్రత, మనోనిబ్బరం, స్థిరత్వం ఇవన్నీ ఉండాలన్నమాట. అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే అతను శిష్యుడు అన్నటువంటి వాడు విద్య అభ్యసించడానికి అతనికి అర్హత దొరుకుతుంది, లేకపోతే అర్హత దొరకదు అనమాట. ఆ అర్హత దొరికిందా లేదా అని పరీక్ష చేసేయడానికి ద్రోణాచార్యుడు ఎన్నో పెట్టాడనమాట వాళ్ళందరికీ. కమండలంలో నీళ్లు తీసుకురావడం, సమయస్ఫూర్తి. అప్పుడు అర్జునుడు తన సమయస్ఫూర్తితో ఏం చేశాడు, వరుణాస్త్రంతో కమండలాన్ని నింపుకొని తెచ్చేటువంటి వాడు అనమాట అతను. అలాగే ఆ మొసలి పట్టుకున్నప్పుడు సమయస్ఫూర్తితో అప్పటికప్పుడు బాణాలు వేసి మరి భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏదో జరిగిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి సందర్భంలో సమయస్ఫూర్తి ఉండాలి, ఏ సమయంలో ఏం చేయాలి అన్నటువంటి శక్తి అతని మనస్సుకు తను తట్టాలన్నమాట. లేకుంటే అతను ప్రయోజకుడు కూడా కాలేకపోతాడు అనమాట. ఏదో భయపడి వయసి ఉన్నదిన్నట్టుగానే ఏదో గొప్ప అస్త్రం ప్రయోగించడం అలా చేయకూడదు అనమాట. మరి కురుక్షేత్ర యుద్ధంలో మనం చూస్తాం అనమాట, మరి కర్ణుడు భార్గవాస్త్రం చాలా గొప్ప అస్త్రం, గొప్ప అస్త్రాన్ని సాధారణ సైనికుల మీద వదిలిపెట్టేసి లక్షలాది మంది సైనికులు చంపేస్తారు అనమాట అతను. అలా చేయకూడదు అనమాట. మరి గొప్ప గొప్ప అస్త్రాలు ఉండదు ఎందుకు, సాధారణ జనులను చంపేదానికి కాదు కదా. మరి అందువల్ల బ్రహ్మశిరోనామక అస్త్రము ద్రోణాచార్యుడు అతనికి ఇచ్చాడంటే దానికి కారణం ఏమిటంటే అది అతను ఎలాగంటే అలాగ ఉపయోగించడు. ఎందుకంటే అతని ధారణాశక్తి, సమయస్ఫూర్తి ఉంది, తర్వాత అతనికి ఇంద్రియ నిగ్రహం ఉంది, మనోచాంచల్యం లేదు అన్నటువంటి విషయం గ్రహించిన తర్వాతనే అతనికి ఇవ్వగా ఇచ్చాడు. కానీ లేకుంటే ఏదో అతని మీద ఏదో ఇవ్వాలి అని చెప్పి అతనికి ఇవ్వలేదు కదా మరి. సో ఇది కూడాను మనం నేర్చుకోవాల్సిన విషయం అనమాట. తర్వాత చీకటిలో బాణం వేసి చీకటిలో అన్నం ఎలా మనం తిరగలుగుతామో, మరి అప్పుడు దీపపు కాంతి అవసరం లేదు కదా. అలాగే బాణం వేసేటప్పుడు కూడాను మన దీపపు కాంతి అవసరం లేదు అన్నటువంటి స్ఫురణ అర్జునుకు ఒక్కడికే వచ్చింది, కానీ వేరే ఎవరికి రాలేదనమాట. సో దీన్ని మనం ఇప్పటి కాలంలో చెప్పాలంటే మనం ఏముంటామంటే దీన్ని లేటరల్ థింకింగ్ అని ఏమేమో చెప్తుంటాం అనమాట. ఇలాంటివన్నీ చెప్తుంటాం అనమాట, లేటరల్ థింకింగ్, ఆ థాట్ ప్రాసెస్ ఏమేమో చెప్తుంటాం అనమాట. ఇవన్నీ ఇలాంటివన్నీ అర్జునుడిలో ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తాయి అనమాట.
మనం కూడా అంతే. మనం చదివేటప్పుడు ఎలా చదవాలంటే పిల్లలు పర్టికులర్గా, ఎందుకంటే ఈ పిల్లల కోసం మహాభారతం కదా ఇది, పిల్లలు చదువుకునేప్పుడు ఏం చేయాలి అనమాటే ఏకాగ్రత ఉండాలన్నమాట. ఒక ఏదైనా చదవాలనుకుంటే, ఒక సబ్జెక్ట్ మనం చదువుతున్నాం అంటే దాని మీద ఎంతో పూర్తి ఏకాగ్రతతో దాన్ని చదవాలన్నమాట. ఏదో పక్కన ఫోన్ పెట్టుకోవడం, ఇలా పెట్టుకోవడము, మధ్యలో ఏదైనా వస్తే ఇలా వత్తడము, ఇలా కాస్త చూడడం, ఇలా కాస్త చూడడం జరిగితే అది ఏకాగ్రత కాదనమాట. అందువల్ల ఏకాగ్రత ఉన్నప్పుడు మాత్రమే మీకు అభ్యాసం అన్నది జరుగుతుంది అన్నటువంటిది ఈ కథలో మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట. ఇది ఇంకొక గొప్ప నీతి అనమాట. తర్వాత ఈ కథలో ఇంకోటి మనం ఏం చూస్తామంటే, ద్రోణాచార్యంలో కూడా కాస్త స్వార్థం కనిపించిందేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మొదటిలోనే విద్యాభ్యాసానికి ముందే అతను ఏం చేస్తా అంటే శిష్యులందరినీ పిలిచి నాకు కోరిక ఉంది మీరు తీరుస్తారా అని అడుగుతాడు అనమాట. ఇది కథలకు ప్రారంభం. ఈ కథలో చివరిలో ఏం జరుగుతుంది, ద్రోణాచార్యుని అర్జునుడు రక్షించడం అన్నది జరుగుతుంది అనమాట. అది ఏమిటంటే, ఇది కథకంతటికీను వస్తు నిర్దేశం అక్కడ జరిగిపోయింది అనమాట. భావి కథకు నాంది ఇక్కడ పలకబడింది అనమాట. భావి కథకు అర్జునుడు వెళ్ళి ద్రుపదుడు జయించాలి, ద్రుపదుని జయించి వాపసు రావాలి, ఇదంతా అక్కడ జరిగిపోతుంది అనమాట. సో ఇదంతా మనము ఈ కథలో మనము స్పష్టంగా చూస్తాం దీన్ని. ఈ కథ చాలా ముఖ్యమైనటువంటి కథ. తర్వాత వచ్చే కథలో ఏకలవ్యుని గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.